మంత్రులు మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్ కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని డి బ్లాక్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. సీఎం కేసీఆర్ తమకు అప్పగించిన బాధ్యతలన్నింటినీ నెరవేరుస్తామని మంత్రులు చెప్పారు. ఈ సందర్భంగా వారికి పలువురు నేతలు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో కార్మిక, ఉపాధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తనను నమ్మి మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ కు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన శాఖలన్నింటినీ సమర్థంగా నిర్వహిస్తానన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, కార్మికులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కిట్ను మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అందరినీ కలుపుకుపోతూ పనులను వేగంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ధైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయుబు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, సిద్ధార్థం. మన సీఎం కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు ఈరోజు కార్మిక శాఖ కానీ, శిశు సంక్షేమ శాఖ కానీ, ఉపాధి శాఖ కానీ, ఈ మూడు శాఖలు పెద్ద ఎత్తున నాకు ఇచ్చినందుకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ధన్యవాదాలు. అదే మాదిరిగా నాకు ఇచ్చిన శాఖలన్నీ కూడా పర్ఫెక్ట్గా రాత్రి పగళ్ళు కష్టపడి అన్ని రకాలు కూడా సేవ చేసి అందరికీ అందుబాటులో ఉండి అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తానని కూడా మనవి చేస్తున్నా. తెలంగాణ జాతి గర్వపడేలా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సచివాలయంలోని డి బ్లాక్లో ఆయన ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. మా ఉద్యమ నాయకుడు, మా ముఖ్యమంత్రి, మా పెద్దలు ఈ బాధ్యతలు అప్పగించినందుకు వారికి హృదయపూర్వకంగా తిరస్కరించి నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ జాతి మొత్తం కూడా గర్వించే రీతిలో ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలోనే కనీ విని ఎరగని రీతిలో ఏ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా తెలంగాణ తరహా మేము చేస్తామని చెప్పుకునే రీతిలో అన్ని రాష్ట్రాలే కాదు, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కూడా కేసీఆర్ గారి తరహాలు, మా రైతు బంధు కావచ్చు, రకరకాల స్కీములు పేర్లు మార్చి మేము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తామని చెప్పే రీతిలో చరిత్రను సృష్టిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్సైజ్ శాఖను మాకు అప్పచెప్పడం చాలా గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతోనైతే బాధ్యతలు అప్పచెప్పిండో గ్యారంటీగా ఇచ్చినటువంటి శాఖలను పూర్తి స్థాయిలో నిజాయితీగా పనిచేసి ప్రజలకు సేవలు అందించి మరి మా ముఖ్యమంత్రి గారికి చర్చించి వారి ఆదేశాల మేరకు పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం. సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డి బ్లాక్లో పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొప్పుల ఈశ్వర్ కు మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రానున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిమగ్నమై ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. అదేవిధంగా నాకు అప్పగించినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను తూచా తప్పకుండా, ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, ప్రజలకు పూర్తి స్థాయిలో జవాబుదారీగా ఉండే విధంగా, ప్రతి నిమిషాన్ని కూడా మరి ప్రజల కోసం పాటుపడే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు మరి పనిచేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. మంత్రులు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సచివాలయంలో కోలాహలం నెలకొంది. నేతలు, కార్యకర్తలు, అనుచరులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.